నమస్కారం సత్య న్యూస్కు స్వాగతం. నేను స్వప్నారాణి. ముందుగా ముఖ్యాంశాలు. బండి సంజయ్ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ బీజేవైఎం నాయకులు. అంబేద్కర్ చౌరాస్తాలో నిరసన తెలిపిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు. కుదంపూర్ గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన కోల్కొండ సాయన్న, ఉప సర్పంచ్గా రెపెన్ సాగర్. బండి సంజయ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆర్మూర్ బీజేపీ పార్టీ నాయకులు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఆర్మూర్ బీజేపీ బీజేవైఎం నాయకులు ఇందల్వాయ్ టోల్ ప్లాజా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా త్రిబుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావంగా బాసరకు వస్తున్న బండి సంజయ్ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు శుక్రవారం ఇందల్వాయ్ టోల్ ప్లాజా వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోక చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ వస్తేనే ప్రజల బతుకులు బాగుపడతాయని అన్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ నాయకులు కులచారి దినేష్, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఈ సమస్యను బయటకు రానియకుండా తొక్కి పెట్టిన అక్కడున్న యాజమాన్యం కానీ వాళ్ళు తొక్కి పెట్టి ఈరోజు విద్యార్థులు వాళ్ళందరినీ కూడా ఏకమై 7,000 మంది దాదాపు బయటకు వస్తే ఇలా ఆ సమస్య గురించి మరి విద్యాశాఖ మంత్రి గారు ఇలా సిల్లీ క్వశ్చన్ అని చెప్పి తేలికగా తీసేసి ఇలా అంతమంది విద్యార్థులు 1,000 మంది విద్యార్థులను అవమానపరుస్తూ ఇలా ఆమె కనీసం అక్కడ ఉన్న ఇంత పెద్ద సమస్య జరుగుతుంది మరి అక్కడికి వెళ్ళి విద్యాశాఖ మంత్రిగా ఆ సమస్యను తెలుసుకోకపోగా సిల్లీ క్వశ్చన్ చెప్పి ఇలా ఆ ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఇలా మనందరి పిల్లలు వాళ్ళందరికీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడడం, అదేవిధంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ప్రజలందరికీ వ్యతిరేకంగా ఇలా పరిపాలన జరుగుతూ ఉంది, ఈయన ఫామ్ హౌస్ లో ఉండి పండి పరిపాలన చేస్తుండు కాబట్టి ఇట్లాంటి సమస్యలు తెలుస్తలేవు, కానీ ప్రజలకు అన్ని సమస్యలు తెలిసిపోయినాయి. కేసీఆర్ గారు అయితే ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో పండుకుంటే ఇలా పరిపాలన చేస్తున్నాడో అది చూసిన ప్రజలు మరి రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీకి మరి పరిపాలన బీజేపీకి అధికారం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఏ విధంగా అయితే మోడీ గారు ఈ దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో అదే విధంగా బీజేపీ పార్టీ వస్తే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. అదే విధంగా మరి మా బండి సంజయన గారు ఇలా విద్యార్థుల సమస్యలు వినడానికి ఇలా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి వస్తుంటే రైతులు తాము పండించిన వడ్లు తూకం వేసి 2 నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలో డబ్బులు వేయకపోవడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూదల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాలేపు రాజు మాట్లాడుతూ వడ్ల తూకం వేసినా ఇంతవరకు రైతులు అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడం దారుణమన్నారు. తూకమైన 2 రోజులకే డబ్బులు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నెలలు దాటినా రైతుల అకౌంట్లకు డబ్బులు ఎందుకు వెయ్యడం లేదని ప్రశ్నించారు. వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వెయ్యాలని, ఉచితంగా ఎరువులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ 100 రూపాయలు ఏకకాలంలో చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది. రైతులకు ఇచ్చినటువంటి ఏకకాలంలో ఎరువులు, ఫెర్టిలైజర్, యూరియా ఉచితంగా ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఏ ఒక్క రైతుకు కూడా ఒక బస్తా ఇయ్యలేని ముఖ్యమంత్రి, ఇదంతా కూడా
ప్రజలందరూ రైతులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా చేస్తా ఉన్నారో ప్రజలందరూ గుర్తిస్తా ఉన్నారు కనుక ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారము వెను వెంటనే ఏకకాలంలో 100 రూపాయలు రుణమాఫీ చేయాలి రైతు బంధు వెంటనే రిలీజ్ చేయాలి రైతులు పెట్టి పెట్టుబడి పెట్టి తూకాలై 60 రోజులు అయితే ఉన్నా ఈ రోజు వరకు డబ్బులు రాలేదు కనుక వెను వెంటనే రైతుల ఖాతాలో వారి యొక్క డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతాకి సన్మోహన్ తరఫున వేయకపోతే పెద్ద ఎత్తున అన్నల కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఆర్మూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ తెరాసా ప్రభుత్వము రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు ఈ వడ్ల కొనుగోలు జరిగిపోయి దాదాపు 2 నెలలు కావస్తుంది ఇప్పటికి కూడా దాదాపు 50% కంటే ఎక్కువ మందికి డబ్బులు రాలేదు ఒక పక్క మళ్ళీ వర్షాకాలం పంటలకు పెట్టుబడి అవసరమైన వేళ రైతులకు గతంలో అమ్ముకున్న డబ్బులు ఇంకా రాకపోవడం వల్ల దాదాపు పెట్టుబడి లేక నానా రకంగా అవస్థలు పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను వడ్ల డబ్బులు వాళ్ళకు తొందరగా ఇప్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో వ్యవసాయంలో ఖర్చు తగ్గించి దిగుబడి పెంచి ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో రైతులకు విత్తన శుద్ధిపై ఐసీఐసీఐ ఫౌండేషన్ అధికారులు శుక్రవారం పసుపు పంటకు దుంపకుళ్ళు తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. మండలంలోని కుదాన్పూర్ గ్రామ సర్పంచ్ ఎర్రొల్ల సాగర్ ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన సర్పంచ్ పదవికి రాజీనామా చేయడంతో శుక్రవారం సర్పంచ్గా ఎంపీఓ కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎర్రొల్ల సాగర్ కు ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆయన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న సర్పంచ్ పదవికి శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీఓ కిరణ్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ సర్పంచ్గా కోల్కొండ సాయన్న ఉప సర్పంచ్గా రెపన్ సాగర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సర్పంచ్ కోల్కొండ సాయన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గోదావరి, ప్రవీణ్ గౌడ్, నవీన్ గౌడ్, హన్మన్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని గ్రామ పంచాయతీ కుదావన్పూర్కు ఇన్ఛార్జ్ సర్పంచ్గా స్వీకరించబోయే బాసర్ IIIT లో విద్యార్థులు ఉద్యమానికి మద్దతుగా బాసర్కు వెళ్తున్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్న బాసర IIIT విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా వారికి భరోసానిస్తూ వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
సంజయ్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 5 రోజులుగా అక్కడ విద్యార్థులు తమ సమస్యలపైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్కడ ఉద్యమిస్తుంటే ఈ ప్రభుత్వము వాళ్ళ సమస్యల పట్ల స్పందించకపోగా ఏలనగా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారు ఈరోజు బాసరకు ప్రయాణమైతే మార్గ మధ్యంలో బిక్నూర్ టోల్ గేట్ దగ్గర అక్రమ అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన తెలుపుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మీరు ప్రజాస్వామ్యంగా పాలించుండ్రి, ఏదైతే ప్రజాస్వామ్యంలో విద్యార్థులు ఈరోజు ఏదైతే వాళ్ళ సమస్యల మీద వాళ్ళ వసతులు సరిగ్గా లేవు, ఏదైతే బోధన సరిగ్గా లేదు, మేము ఎట్లా ఇక్కడ మేము ఇది అవుతాము, మేము ఎట్లా మేము భవిష్యత్తు తరాలకు సేవలు అందించగలుగుతామని వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు స్పందించి మా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో సబితా ఇంద్ర రెడ్డి గారు వచ్చి ఇక్కడ వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆమె సిల్లీకి వచ్చిన సన్నిగతాలు చేస్తూ కేవలం రాజకీయంలో కోణంలో చూసి విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే బండి సంజయ్ గారు ఈరోజు ప్రజల పక్షంలో ఉండి భారతీయ జనతా పార్టీ ఇవాళ సామాన్యుల పక్షాన ఉండి ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లూకలు చెల్లి కళ్ళకు కనబడకుండా చేస్తారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఈ యొక్క టీఆర్ఎస్ ఆటవిక పాలన, అరాచక పాలన, దొరల గడిల పాలనను వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి 7,000 విద్యార్థులు రోడ్డుకెక్కి అక్కడ బాసర్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, పిల్లలకు సౌకర్యం లేకుండా వాళ్ళకు ఇబ్బంది పెడుతూ దాదాపు కొన్ని సంవత్సరాలుగా మరి ఈ విషయాన్ని బయటకు రానియకుండా పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి చేయడం జరిగింది ట్రిపుల్ ఐటీ అధికారులు. కానీ పిల్లలు ఆ సమస్య తట్టుకోలేక ఈరోజు 5 రోజుల నుంచి రోడ్డుపైకి వస్తే మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నదో సబిత ఇంద్రెడ్డి గారు మరి ఆమె ఈ సిల్లి కోరికలు వీలే అని చెప్పి ఎగతాళి చేస్తూ పిల్లల్ని మన ప్రాంత పిల్లలందరినీ కూడా మరి అవమానపరుస్తూ మరి ఆమె ఆ విధంగా మాట్లాడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఒక్కసారి సబిత ఇంద్రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మంత్రి కదా, మీరు అక్కడికి వచ్చి ఆ సమస్య తెలుసుకోవాలా, కానీ నువ్వు వాళ్ళని అవమానించడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ సమస్య పట్ల అక్కడ జరుగుతున్న అంత పెద్ద సమస్యను మరి మా బండి సంజయన్న గారు వస్తుంటే మార్గ మధ్యలో పోలీసులు అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారు మరి ఇప్పుడు విద్యార్థుల మరి స్కూళ్ళు కాలేజీ చాలైతే కనీసం పాఠ్య పుస్తకాలను కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితుల దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కేసీఆర్ అయితే మరి మామూలుగా వండుకొని ఈ పరిపాలన సాగుతూ ఉంది. ఇలా రాష్ట్రం అదోగతి ఒక దిక్కు అంటే అక్కడ ఎన్నో ఇబ్బందులు పాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మాసరాయి ట్రిపుల్ ఐటీలో ఈ సమస్యలు ప్రతి ఒక్క సమస్యలే ఉన్నాయి తప్ప మరి ఆయన బయటకు రాడు, ఈ సమస్యలు చూడడు. మరి ఈ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అన్ని సమస్యల మీద స్పందిస్తూ సమస్యల పట్ల ప్రజలు కష్టపడుతున్న ఇబ్బందులు మరి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మా బండి సంజయన గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అరవింద గారి నాయకత్వంలో ప్రతి సమస్య మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తూ ఉన్నది. మరి ఈరోజు కూడా ఆ సమస్యల గురించి మరి బండి సంజయన గారు వస్తూ ఉంటే మానవద్ద అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మరి విద్యార్థుల సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో అవకతవకల గురించి కానీ మరి పరిపాలన చేసే విధంగా ఆయన బయటకు రావాలా, సమస్యలను సాల్వ్ చేయాలా. అదేవిధంగా విద్యార్థులు కష్టపడుతున్న ఇబ్బంది పడుతున్న ఆ సమస్యలను కూడా మరి వెంటనే సాల్వ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మా బండి సంజయ్ గారిని అరెస్ట్ అక్రమ అరెస్టు మరి ఆయనను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. మెండోర మండలం కోడిచల్ర గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు రవిశంకర్ తెలిపారు.
ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగనుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరితే వారికి ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందని పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు అన్నారు. నా పేరు రవిశంకర్, కోడిచెర్ల హెడ్ మాస్టర్ను. ఈ సంవత్సరంలో కూడా ఈ విద్యా సంవత్సరంలో కూడా పాఠశాల ప్రారంభమైంది. మరియు ఈ పాఠశాలలో పట 13వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మన ఊరు మన బడి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రోజువారీ కార్యక్రమాల్లో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థులను పాఠశాలలోకి చేర్చడంలో పట ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం గవర్నమెంట్ మనకు ఆంగ్ల విద్యా బోధన అనేటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆంగ్ల విద్యా బోధన అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే పిల్లలు ఈ పాఠశాలకు వచ్చేవారికి దుస్తువులు, తర్వాత పుస్తకాలు, అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం, వారానికి 3 పోడుగుడ్లతో నాణ్యమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీద ప్రత్యేకంగా ట్రైన్ చేసినటువంటి మాకు మొదటి విద్య ట్రైన్ చేసి అదేవిధంగా 2వ విద్యలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ ఉన్నది. కాబట్టి పిల్లలను మేము ఇంగ్లీష్ బోధనలో కూడా చెప్తూ మంచి ముందుకు తీసుకుపోతున్నాం అనేటువంటి దాన్ని చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పిల్లలను బడులకు ప్రభుత్వ బడులకు పంపించాలని. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బండి సంజయ్ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ బీజేవైఎం నాయకులు. అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు. కుదంపూర్ గ్రామ ఇన్ఛార్జి సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన కోల్కొండ సాయన్న, ఉప సర్పంచ్గా రెపన్ సాగర్. బండి సంజయ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆర్మూర్ బీజేపీ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.